వాళ్ళ ఇంట్లో పిల్లలు మీరు అన్నారు కదా, పిల్లల గురించి చాలా ఆయన బాధపడ్డారని చెప్పేసి, లాస్ట్ మూమెంట్లో పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు, ఒంటరితనంతో నేను బాధపడుతున్నా అని వ్యక్తిగత విషయాన్ని మీతో ఆయన పంచుకున్నారా ఎప్పుడైనా? అవి ఇప్పుడు ఆయనకి భోజనం సరిగ్గా పెట్టట్లేదు, ఎంత జరిగిందో ఏం చేసినా, ఆయన భార్య పోయినాక కదా, ఆయన భార్య పోయినాక ఆయనకి జబ్బు చేసినప్పుడు వాళ్ళెవరు అటెండ్ కాకపోతే ఈమె వచ్చి ఆయన జీవితంలో ఎట్లా ప్రవేశించిందో ఏమిటో నాకు తెలియదు, కనుక ఆమె మీద ఆధారపడ్డాడు. పెరాలిటిక్ స్ట్రోక్ వస్తే భుజానేసి లాక్కుని పాపం తీసుకెళ్లి హాస్పిటల్లో మోసింది ఆమె. పుణ్యాత్మురాలు ఎవరుంటారు అట్ట, ఎవరు చేస్తారు పరాయి మగవాడికి, మరి తీసుకెళ్లి హాస్పిటల్లో బతికించింది. ఆ భ్రమతో ఆ లాయల్టీతో ఆయన ఈమెను వెంటబెట్టుకుని ప్రచారం చేసి మళ్ళీ ఎలక్షన్లో గెలిచాడు. గెలిచిన 2-3 నెలలకే ఇతను వీళ్ళంతా ఫ్యామిలీ అంతా ఏకమై ఈ అమ్మాయినికి ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పి ఫ్యామిలీ అంతా ఏకం చేసి చంద్రబాబు వాళ్ళందరినీ చేతిలో పెట్టుకుని పడగొట్టేశాడు. ఇప్పుడు క్రిష్ తీస్తున్న సినిమా ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 బయోపిక్లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి క్యారెక్టర్ లేదు. ఇవన్నీ ఏం చూపించరు, లక్ష్మీ సెంటీఆర్ అని రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు, అందులో నిజాలు చూపిస్తారు. ఏమి చూపించరు వాళ్ళు, ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ నాయన ఉన్నంతసేపు ఆయన సంపాదించినంతా తిన్నారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన చాలా గొప్పవాడు, భీముడు రాముడు దేవుడు అని చెప్పని సినిమా చూపించి డబ్బులు సంపాదించుకుని తినాలని, చచ్చిపోయిన నడిపే పేలాలు ఎరుకు తిన్నట్టు. అంతేగాని వాళ్ళకేమిటి, రామారావు ఏమైతే ఏం కావాలి ఇప్పుడు వాళ్ళకి, రామారావు ఎప్పుడో పోయాడు, రామారావు బొమ్మ చూసి మనం మేమంతా అది అని చెప్పి చూపించుకుంటారు. అంతేగాని రామారావు లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు గారి ఇంటర్వ్యూ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఎవరు నాకేం, నా దగ్గరికి, మీ దగ్గర కాదు నేను చెప్తున్నాను. నేను యాక్చువల్గా అంతకుముందు రామారావు ముందు తర్వాత ఏంటి పరిస్థితి అని చెప్పేసి లక్ష్మీస్ ఎన్టీఆర్లో చూపిస్తున్నారు అని చెప్పేసి, లక్ష్మీ పార్వతి గారితో మీరు మాట్లాడారండి ఎప్పుడైనా? లేదు, ఒక్కసారి వచ్చింది ఆమె, వచ్చి అసలు ఇదంతా ఎట్లా జరిగింది ఏమని అని ఓ 3 ఏళ్ళనాడో 4 ఏళ్ళనాడో ఒక్కసారి వచ్చి ఇదంతా ఎట్లా జరిగింది ఏమిటండి చెప్తారా అంటే, అంత పార్టీ ఇక్కడ ఇది ఎంతో జరిగింది ఇయే మాటలు ఆయన కూడా ఆమెకి చెప్పాడట. వాళ్ళు రమ్మనమంటే వాళ్ళు ఆహ్వానిస్తూ వచ్చాను నేను. పార్టీ నాదిర భాస్కర్ రావు పురిలో పుట్టింది, ఇది నాకు కాదు, నాకు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, సినిమా వాడివి కదా నీకు పార్టీ పాలిటిక్స్ ఇవన్నీ ఆలోచన, నేను కాదు, ఇది పార్టీ నాదిల భాస్కర్ రావు పురిలో పుట్టింది, ఆయనే చేశాడు. మమ్మల్ని పిలిస్తే నన్ను కూడా వచ్చాను, నన్ను అధ్యక్షుడు చేశారు. సరే మరి కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది సపోర్ట్ చేశారు. బాగా చూసుకుంటూ ప్రేమగా దగ్గరైన లక్ష్మీపార్వతి ఆయనకి స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది, రకరకాల ఆయన అనారోగ్యం కావడానికి ఆవిడే కారణము. ఆయన ఇట్లా అయిపోవడంలో చంద్రబాబుతో పాటు లక్ష్మీపార్వతి హస్తం కూడా ఉంది అనే మాటల్ని మీరు ఎలా చూస్తారు? నాకేమి ఎట్లా చచ్చిపోతుందో, ఆమె వల్ల ఎందుకు చచ్చిపోతుందో, ఆమె బ్రతికిచ్చింది ఆయన్ని. అంటే ఒక్కొక్కనొక్క దశలో చంద్రబాబు లక్ష్మీపార్వతి ఏకమై ఇవన్నీ చేశారు. వాళ్ళు ఏకమైనట్టు నేను ఇప్పుడు గ్రహించాల, కాకపోతే ఆమెని కూడా బ్రతిమాలుకొని ఈయనకి కావాల్సిన పనులు చేసుకున్నాడు ఆయన చెప్పి. ఆయన కోపం వచ్చి ఇతను ఏదైనా వెళ్ళగొట్టాలనో తిట్టో ఏదో అంటే లక్ష్మీపార్వతి ఏదో మంచి మాట చెప్పించుకుని కసకస అక్క అనో అమ్మ అనో ఏదో కాస్త చెప్పు కాస్త ఆయనకని చెప్పి ఆయన చూసి భయం కదా, అందుకని అలా లబ్ధి పొందవచ్చు. అంతేగాని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారనేది అది నాకు తెలియదు. రైట్, ఒక్కసారి మన మనోహర్ గారి గురించి మాట్లాడుకుందాం. అమ్మా, నాదెండ్ల మనోహర్ గారి గురించి, మీ అబ్బాయి గురించి. నా కుమారుడు. యా, ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తున్నారు, చూస్తుంటారా ఆయన స్పీచెస్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కదా ఇంటర్నేషనల్ ఛానల్కి. ఈజ్ ఎ పాలిష్డ్ మ్యాన్, సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ స్పీకర్. మరి కంట్రీ అంతా అప్రిషియేట్ చేసింది. ఒకసారి నేను ఢిల్లీ పోతే అరే మనోహర్క బేట మనోహర్క బాపాయరే అన్నాడు ఒకడు, నాకు చిన్నతనం అనిపించింది. మనోహర్క బాపాయరే నా పేరు వదిలేశారు, మనోహర్క బాపాయరే అంటే వాళ్ళు ఆ టెలివిజన్స్లో ఆ స్పీకర్ మన ఇక్కడ కూడా మీడియాలో అందరూ కూడా అట్లే అనుకుంటారు, నాదెండ్ల మనోహర్ గారి వాళ్ళ ఫాదర్ అనే అనుకుంటారు.
ఎక్కడ అందిది? నేను ప్రైమ్ మినిస్టర్ చూడటానికి వెళ్తుంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో అన్నారు నాకు చివుక్కు పొంద మనసు. ఇదేంటి లేనిపోయింది అంటే, లేలే మీ బాబుని చూసేవాడి బాగా కండక్ట్ చేశాడండి హౌస్, చాలా ఇండియాలో ఎవరు లేరండి అలాంటి వాళ్ళు, మంచిది బాగా చాలా ఫస్ట్ క్లాస్ చేశాడు చెప్పాను. అవన్నీ ఫాదర్గా సంతోషం చేయటమే కానీ ఈ డెసిషన్ తీసుకోవటానికి నా ప్రమేయం ఏమి ఉండదు. కనుక ఈ 50+ స్పీకర్ చేశాడు, అంత అనుభవం గడించాడు, దేశాలు చాలా చూశాడు. మీరు ఎన్టీఆర్కి ఎట్లా సలహాలు ఇచ్చి సబ్జెక్ట్ గురించి చెప్తూ ముందుకు నడిపించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మనోహర్ గారు అలా ముందుకు నడిపిస్తున్నారనే టాక్ బయట నడుస్తుంది. కానీ నేను ఆ విషయాలు నాకు, నేను మనో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన చూడలా, ఆయన నన్ను చూడలా, అస్సలు సినిమాలు చూడరు మీరు. ఈ బయోపిక్ చూస్తారా? ఏ బయోపిక్? ఎవరో చెప్తే వింటమే, ఎందుకు చూడాలి? చూస్తారా అంటున్నా? అవసరం లేదు. సరే, మొత్తానికి వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఒక బాబు వాళ్ళు ఏంటంటే మెడా బెజవాడలో ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి డెసిషన్ తీసుకుని అందులోకి వెళ్ళారు, కలిసి చేసుకుంటున్నారు. అంతేగాని మీరు ఇట్ట చేసుకోండి ఇట్ట చేసుకోవద్దు అలాంటి మాటలు అవి నేను ఎప్పుడు ఏం చెప్పను. అది వాడి ఇష్టం. నేనంతా ఎవరు 83 ఆల్రెడీ 84 రన్నింగ్ కనుక నాకెందుకు లేనిపోయింది ఈ గోళ. ఓన్లీ థింగ్ ఈజ్ దేశంలో ఈ విధంగా ఈ చిన్న చిన్న పార్టీలు వచ్చి పాడైపోతాయన్నది దేశం. నేను కూడా కారుకొని ప్రాంతీయ పార్టీ పెట్టడానికి తప్పు చేశాను అని చెప్పి ఫీల్ అవుతుంటారు అప్పుడప్పుడు. జాతీయత భావాలు పోనీ, జాతీయ పార్టీలు డీఫంక్ట్ అయిపోయినట్టుగా ఉన్నాయి ఆల్మోస్ట్. కనుక ఈ చిన్న చిన్న పార్టీలు వచ్చి, సుప్రీంకోర్టు కూడా ఇది సెంట్రల్ పవర్తో ఏర్పడిన స్టేట్సా కంట్రీయా లేకపోతే లోకల్ ఫెడరల్గా ఏర్పడి సెంటర్ తయారైంది అనేది డిసిషన్ త్వరకు ఇవ్వలేకపోయారు సుప్రీంకోర్టు కూడా. ఏదేమైనా వెస్ట్రన్ వరల్డ్ లాగా రెండు పార్టీలు పెట్టుకుంటే మంచిది దేశం అంతా, ఇవన్నీ ఏంటి ఇదంతా అని చెప్పి భావించే వాళ్ళల్లో నేను ఒకడు. నాతో అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఒక రోజు డిస్కస్ చేస్తూ చెప్పాడు, ఇప్పుడు 2-పార్టీ సిస్టమ్ రావాల్సిందేనయ్యా, లేకపోతే ఇది నడపలేము పార్లమెంట్లో ఇన్ని పార్టీలు పెట్టుకుని వాళ్ళ బతిమాలి ఓట్లు వేసుకుని ఇదంతా ఏమిటి అని చెప్పి వెస్ట్రన్ వరల్డ్స్ దీంట్లోకి ఆయన కూడా నాకు సపోర్ట్ చేశాడు. అలాగే ఇప్పుడు చూడండి, చైనా మనకంటే వెనకాల స్వాతంత్రం వచ్చింది, మనం వెనకబడ్డాం ముందు స్వాతంత్రం వచ్చిన. ఎందుకని? ఇండిసిప్లిన్. మన దేశంలో అన్నీ ఉన్నాయి, అందరూ అనుభవించవచ్చు, అందరూ సుఖశాంతులు, డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్డ్ డెమోక్రసీ వాళ్ళది చైనీస్, మనది ఇండిసిప్లిన్డ్ డెమోక్రసీ. ఇది మంచిది కాదు. రెండు పార్టీల సిస్టమ్ వచ్చి మళ్ళీ దేశాన్ని అంతా కాపాడి చేయాలి. చక్కగా చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్. ఏం తప్పు చేస్తున్నాడు? బార్డర్స్ బలపరిచాడు, బార్డర్స్కి ఆర్మీకి మంచి ఎక్విప్మెంట్ తెచ్చి ఇచ్చాడు. మరి ఫారిన్ పాలసీలో దేశాలన్నీ కూడా ఎవరు మనం వ్యతిరేకించకుండా అందరూ స్నేహం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసిన మనిషి అయితే వ్యతిరేకత ఉంది పబ్లిక్లో, ఏదో ఆ డబ్బు ఏదో ఇది చేశాడు ఇది చేశాడు అది చేశాడు. అది మీరే కదా సలహా చెప్పింది, మీరే లెటర్స్ రాత్రి రూపాయలు తగ్గించమని డిమోనటైజేషన్ కనుక చెప్పినట్లే మళ్ళీ వెనక్కిపోయే. కనుక ఏదైనా ఓ ప్రైమ్ మినిస్టర్ని మనం ప్రైమ్ మినిస్టర్గా గౌరవించాలా? దాన్ని ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్తో తగు పెట్టుకుని ప్రజానీకాన్ని చాలా అవసరపెడుతున్నారు. రైట్. కనుక ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. రైట్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఓవరాల్గా మన సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ కమ్ అడ్వకేట్ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ బయోపిక్లో కనుక నా క్యారెక్టర్ లేదని చెప్పారు, ప్రస్తుతానికి కనిపిస్తే కనుక నేను కోర్టుకు వెళ్తా అని చెప్తున్నారు అని ఎన్నో వాస్తవాల గురించి చెప్పారు. చంద్రబాబు గారి గురించి, అలాగే ఎన్టీఆర్ గారి గురించి, ఎన్టీఆర్ అసలు ఎట్లా పొలిటికల్గా రావాలనుకున్నారు, నన్ను ఎట్లా ఆశ్రయించారు, నా పథకాలు నా కాన్సెప్ట్స్ అన్నీ కూడా అచ్చుగుద్దినట్టుగా పార్టీలో కాపీ కొట్టడం జరిగింది. తర్వాత ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని డిస్టర్బెన్స్లు, ఓల్డ్ సిటీలో ఏం జరిగింది, తర్వాత చంద్రబాబు అపర చాణిక్యత ఎలా ప్రదర్శించాడు, తర్వాత లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఆయన్ని ఆయన జీవితాన్ని ఇలా చేసేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంత మంచి వాళ్ళు కాదు, పిల్లలు ఎస్పెషలీ
ఆయన క్లాస్ లాస్ట్ మూమెంట్లో అన్నం పెట్టడానికి కూడా వెనకాడారు. ఎక్కడ లక్ష్మీ పార్వతిని సీఎం చేసేస్తారు అని చెప్పేసి అల్లుళ్ళు పిల్లలు ఏకమై ఆయన్ని పైకి పంపించారన్న సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు భాస్కర్ రావు గారు. చూద్దాం ఇప్పుడు ఆ పార్ట్ వన్ పార్ట్ టూలో ఆయన పాత్ర ఉంటుందా లేదా, ఉంటే ఎటువంటి స్టెప్ తీసుకోబోతారు, కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆ డైరెక్టర్లకి ఎలాంటి నోటీసులు వెళ్తాయి, వేచి చూడాల్సిన విషయాలు. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ భాస్కర్ రావు గారు ఆన్ మై ఎక్స్క్లూజివ్ ఎన్కౌంటర్ విత్ శ్వేతారెడ్డి ఓన్లీ ఆన్ భవాని హెచ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ టీవీ.